సత్యనారాయణ గారికి, రామదాస్ అన్నయ్యకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా హీరో రమాకాంత్ నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్, నా సినిమాల్లో కూడా ఇంత ముందు చేశాడు తను. ఈరోజు తను పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ లాంచ్ రిలీజ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ రమాకాంత్, ప్రొడ్యూసర్ అండ్ హీరో అన్నీ తనే. ముఖ్యంగా నేనంటే చాలా ఇష్టం తనకి. ఇష్టం అంటే ఓకే, కానీ ఏకంగా నా పేరే పెట్టేశాడు టైటిల్కి, సముద్రుడు అని. సో అది ది బెస్ట్ టైటిల్, చాలా పెద్ద టైటిల్, చాలా బెస్ట్ టైటిల్, సక్సెస్ టైటిల్. సో అలాంటి టైటిల్తో వస్తున్నందుకు రమాకాంత్కి బెస్ట్ సినిమాగా మంచి లైఫ్ రావాలి, మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో బాను చేసింది తను, ఇంతకుముందు ఎన్నో మంచి సినిమాలు చేసింది, తన వల్ల మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చినాయి సినిమాలకి. సో అలాగే ఈ సినిమా కూడా నువ్వు ఓపెనింగ్స్ తీసుకురావాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఇక మా అన్నయ్య నగేష్ నారదాసి, తను ప్రతి సినిమాకి ఎంతో బాగా కష్టపడతాడు, ప్రతి సినిమాని చెప్పిన టయానికి చెప్పినట్టుగా బ్రహ్మాండంగా తీసే ఒక మంచి డైరెక్టర్. సో తనకు కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఆ టైటిల్ని మా నగేష్ నారదాస్కి ఇచ్చాడు, ఎందుకంటే నగేష్ నారదాసి శ్రీ సత్యనారాయణ స్వామి డైరెక్షన్ ఫస్ట్ సినిమా చేశాడు, అప్పటి నుంచి నాకు బాగా క్లోజు. ఎందుకంటే మంచి ప్రతిభ ఉన్న డైరెక్టర్ తను, ఎందుకంటే మేము తక్కువగా ఈ ఫంక్షన్స్కి అది అటెండ్ అవుతూ ఉంటాం. కానీ ఎందుకంటే తన అన్నయ్య రేపు పొద్దున ఇట్లా మా టీజర్ రిలీజ్ ఉంది ఈ సముద్రుడు అన్నారు. సముద్రుడు నిజంగా చాలా ఫోర్స్ ఉన్నటువంటి టైటిల్. రమాకాంత్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ ఫోర్స్కు తగ్గ విధంగా సినిమా కూడా నగేష్ తీయగలడనే ఒక నమ్మకం నాకు కూడా ఉంది. అలాగే కొత్త నిర్మాతలు, మీరు కొత్తే కదా, మీరు జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వరరావు గారు, సోమేశ్వరరావు గారు, మీ అమ్మాయి అమ్మాయి హీరో గారు అమ్మాయి, వీళ్ళంతా మంచి కాంబినేషన్లో ఉంది. కొత్తగా వచ్చారు వాళ్ళు కంపల్సరిగా సక్సెస్ అవ్వాలని, అలాగే నగేష్కి ఈ సినిమా మంచి మాస్ సినిమా కావాలని. ఈ అమ్మాయి కూడా మరి మంచి ఓపెనింగ్, ఏం పేరు అన్నారు, భాను గారు మంచి ఓపెనింగ్ తెచ్చిందన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లందరికీ మంచి ఓపెనింగ్ తెచ్చే విధంగా సినిమా ఉండాలని కోరుకుంటూ మా నగేష్కి పెద్ద సక్సెస్. కొత్త నిర్మాతలు ఎందుకంటే కంపల్సరిగా, ఎందుకంటే కొత్త వాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటే మా రామసత్యం గారు ఎన్నో సినిమాలు చెప్తూ ఉంటాడు నాకు, అనయ్య ఈ సినిమా తీయాలి, కొంచెం ఆ సినిమాకి థియేటర్లు ఇప్పించండి. ఎందుకంటే సాధ్యమైనంత వరకు చిన్న సినిమా ఆర్పణ లాంటిది, ఎందుకంటే అందరం మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే మీ మీడియా కాస్త ఫోకస్ ఉంది కాబట్టి ఇంకా చిన్న సినిమాకి ఏదైనా కొద్ది విలువ ఉంది. ఎందుకంటే థియేటర్లు కూడా కొన్ని సందర్భాల్లో ఇవ్వట్లా, ఎందుకంటే వీటికి ఓపెనింగ్స్ ఉంటలా. ఎంత ప్రాబ్లం అంటే పెట్టిన డిజిటల్ రాదు, ఒకసారి పోస్టర్ కూడా రాదు. అలాంటి సిచ్యువేషను ఈ చిన్న సినిమాకు ఉంది. కానీ ఈ చిన్న సినిమా ఎంకరేజ్ చేస్తేనే ఫిలిం ఇండస్ట్రీ ఉంటుంది. అంటే అన్నీ పెద్ద పెద్ద సినిమాలు మా వస్తే 20-25 వస్తాయి, కానీ ఇలాంటి సినిమాలు బాగా రావాలని, ఇవి ఆడాలని మనసు వాచ కోరుకుంటూ మన గేస్కి, అలాగే కొత్త నిర్మాతలకి, రమాకాంత్కి, ఎందుకంటే ఆయన ఈరోజు బర్త్డే అంటే అప్పుడే చెప్పారు, తనకి మంచి సక్సెస్ కావాలని, అలాగే బిజినెస్ నుంచి మంచి డబ్బులు తెచ్చి మా ఇండస్ట్రీలో పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రొడక్షన్స్ సముద్రుడు, సముద్రుడు అనేది చాలా ఫోర్స్ అని అన్నారు. సముద్రుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, అంటే ఎన్నో రకమైన మలినాల్ని ఎన్ని వచ్చినా కూడా తనలో తీసుకొని ప్రశాంతంగా దాన్ని ఎన్నో జీవరాశులకి ఎంతోమందికి లైఫ్గా ఉంటుంది, అంటే సేఫ్టీ ప్లేస్గా ఉంటారు. అటువంటి సినిమా పేరు పెట్టుకోవటం అనేది కథాపరంగా ఉండుండొచ్చు, డెఫినెట్గా మంచి టైటిలు. పైకి మనం చూస్తుంటే చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే పౌర్ణమికేమో ఉప్పొంగుతూ ఉంటుంది, అమావాస్యకేమో రివర్స్లో ఉంటుంది, ఆటు పోట్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మాది చీరాల, మా వాడ్రేవు కిషన్ యాక్చువల్గా మా కాంట్రాక్టర్, మా ఇండస్ట్రీకి తన కాంట్రాక్టర్గా నా పరిచయం, మా కంపెనీ కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తాడు. సో ఓ రోజు వచ్చి ఇలా సినిమా తీస్తున్నాను అన్నాడు. అంటే నేను అన్నాను, నీకెందుకే సినిమా హ్యాపీగా మంచి బిజినెస్ ఉంది, ఇది చేసుకోకంటే, లేదు సార్ నేను సినిమా చేస్తున్నాను అన్నాడు. సరే వెరీ గుడ్, కంగ్రాచులేషన్ చెప్పా. అనుకోకుండా మా ఊరికి వెళ్తే చీరాల్లో మా గెస్ట్ హౌస్లోనే ఎవరో షూటింగ్ జరుగుతుంది అన్నారు. ఎవరి షూటింగ్? ఈ ఊర్లో మా ఊర్లో నాకు తెలియకుండా షూటింగ్ ఏంటని నేను
అయితే సముద్రుడు అన్న ఇది ఎక్కడో పేరున్నానే అని తీరా చూస్తే కిషన్. నలభై రోజులుగా మా వాడ్రేవ్లోనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు రవితేజ్ గారి క్రాక్ కూడా మొన్న చీరాలకు వెళ్ళింది. అనుకోకుండా లాస్ట్ రెండు మూడు సినిమాలు అక్కడ వెళ్తున్నారు. డెఫినెట్గా నేను తనని ఫస్ట్ డిస్కరేజ్ చేశాను. ఎందుకు అనవసరంగా కష్టపడి సంపాదించుకుని డబ్బులు పాడు చేసుకుంటావు అనేది ఒక ఇది నేను చాలాసార్లు డిస్కరేజ్ గారిని చెప్పాను. బట్ ఆ క్యారెక్టర్ చూసినాక తను ఓ ఫిషర్మెన్, ఫిషర్మెన్ యొక్క బాధ్యత, తన యొక్క దైనందిక జీవితం వాటి మీద బేస్ చేసి చేశారు. దాన్ని కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి బాగా సరిపోయాడు. డెఫినెట్గా తను అనుకున్నది సక్సెస్ అవుతాడని నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఆఫీస్కి వచ్చాడు. వచ్చేసారి ఇలా ఇదంటే నేను చెప్పా, ఏమయ్యా నువ్వు మంచి బిజినెస్ వదులుకున్నావు దానికి వెళ్తున్నావు, పనిలే ఏదో రకంగా డబ్బులు సంపాదించి మా ఇండస్ట్రీని బతికిస్తున్నావు, అర్థం ఇలా అందరూ మాలాగా అనుకుంటే సినిమాలు తీసేవాళ్ళు కూడా ఉండరు. సో కొత్త వాళ్ళు రావాలి, కనీసం వేరే రూపంలో డబ్బులు సంపాదించి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఆల్ ద బెస్ట్ అన్నాను. ఆ విషయం అలానే నగేష్ నారదాస్ గురించి చెప్పారు. చాలా మంచి డైరెక్టరు, మాకందరికి బాగా తెలుసని రామ్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఆయనకు మంచి సక్సెస్ రావాలని, అలానే హీరోయిన్ కూడా ఆల్రెడీ క్రౌడ్ పుల్లింగ్ అని చెప్పారు. సో ఈ సినిమా తర్వాత ప్రొడ్యూసర్స్ క్రౌడ్ ఆమెకి ఆమె డేట్స్ కోసం వెళ్ళాలని కోరుకుంటూ ఇందులో ఇన్వెస్ట్ చేసిన నిర్మాతలకి అదే అంటే డబ్బులు వస్తేనే కదా నిర్మాతలు బుక్ చేసుకునేది, నేను ఆ యాంగిల్లో చెప్పాను. సో నెంబర్ ఆఫ్ హీరోస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ చేసే సినిమాల్లో క్యారెక్టర్ రావాలని కోరుకుంటూ ఈ ఇండస్ట్రీకి ఒక చిన్న సినిమా. డెఫినెట్గా మీరు పర్టికులర్గా మీడియా మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ మనం అంటున్నాం ఒక పక్క థియేటర్స్ జనం రావట్లేదని, జనం కూడా టీజర్ అది చూసాం కానీ చెప్తున్నారు ఇది వెళ్ళాలా వద్ద అనేది ఓ డెసిషన్ వచ్చేసింది. సో తీసేది కొంచెం జాగ్రత్తగా టీజర్స్ అవన్నీ పర్ఫెక్ట్గా కట్ చేస్తే డెఫినెట్గా ఓపెనింగ్స్ ఉంటాయి. మీ సహకారం ఉంటే వాళ్ళు కొంచెం నిలబడేదని ఛాన్స్ ఉంటాయి. ఎనీహౌ థ్యాంక్స్ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్డే టు యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారము. సముద్రుడు సినిమా అనేది మాకు ఒక హీరో గారు వచ్చేసి టైటిల్ చెప్పారు ఇలా ఇలా ఉంటుందనేసి, దాన్ని పట్టుకొని చూస్తే నాగేష్ గారితో కూడా మాట్లాడాము ఫిలిం గురించి ఇలా ఉంటుందండి, బాగున్నది టైటిల్, బాగుంది ఫిలిం స్టోరీ కూడా ఇలా ఉంది అని అంటే మాకు అందరికీ నచ్చిందండి. దాని గురించి కొద్దిగా ముందుకు వెళ్ళేసేసి నేను సోములు గారు రమకాంత్ గారు మొత్తం ముగ్గురం కలిసేసి మాట్లాడేసేసుకొని ఈ సినిమా తీయడం జరుగుతున్నది. ఫస్ట్ షెడ్యూల్ మాత్రం హైదరాబాద్లో చేశాము, తర్వాత వచ్చేసేసి 40 డేస్ వచ్చేసి చిర్యాలలో చేశాము. ఫిలిం మాత్రం బాగున్నది. అలాగే రమకాంత్ గారికి హ్యాపీ బర్త్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. సో భాషలో రమకృష్ణ గారి క్యారెక్టరు కొంచెం చాలా ప్రౌడ్, నా వాయిస్ చూసి ఇచ్చినట్టున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, స్పెషల్లీ సముద్ర గారు అండ్ అశోక్ కుమార్ సార్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సముద్రుడు అంటే నిజంగానే ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత నేను అసలు ఏం మాట్లాడలేదు, నేను చేస్తానని చెప్పాను. అండ్ రామాకాంత్ గారు చాలా బాగా చేశారు ఈ మూవీలో. అండ్ నాకు మంచి పేరు తీసుకొస్తుంది సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా హీరో బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే రమాకాంత్. అండ్ యా మీకు ఆల్రెడీ ఇంతకుముందే టీజర్ చూపించినట్టున్నారు, నేను కూడా అనుకోలేదు టీజర్ ఇంత బాగుంటుందని. సో తప్పకుండా మీ ఆశీస్సులు మీ దీవెనలు ఉంటాయి మా మీద అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా డైరెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నాకు చాలా చాలా మంచి రోల్ ఇది, అంటే పర్ఫామ్ రోల్ నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ముఖ్యంగా మా తేజ్ను అలంకరించిన పెద్దలకందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సముద్రుడు అంటేనే ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పాగానే అది ఎలా ఉంటుంది అంటే చేపల వాళ్ళ మీద వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీర్లు ఇప్పటి వరకు ఎవరు చేయలేదన్నమాట అలాంటి సినిమా. ఆ లొకేషన్లు ఎక్కడ అనేది చాలా జాగ్రత్తగా చూసాము. చూసడంలో మాకు చీరాల్లో చాలా నచ్చింది సార్, అశోక్ సారాల ఊరు అది తర్వాత తెలుసుకున్నాను. కానీ చాలా బాగుంటుంది మా సినిమా. ఇప్పుడు మీరు టైలర్ చూశారు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా చక్కగా చేశాము. మా డైరెక్టర్ గారు కూడా రాత్రి పగులు చాలా కష్టపడి చేయడం జరిగింది. మరి ఈ కీర్తన ప్రొడక్షన్లో మా కీర్తన ప్రొడక్షన్ ఎందుకు పెట్టామంటే మా అమ్మాయి మీద చాలా కలిసి వస్తుందండి, అందుకోసం కీర్తన ప్రొడక్షన్ పెట్టి ఆ సినిమా తీయడం జరిగింది. మరి డైరెక్టర్ గారు వచ్చి నాగేష్ నారదాస్ గారు, మరి ఫైట్ మాస్టర్ వచ్చి నందు గారు, ఇంకో ఫైట్ మాస్టర్ వచ్చి సతీష్ గారు అండి, కెమెరామెన్ గారు వచ్చి
వాసు గారండి, ప్రతి ఒక్కరు డాన్స్ మాస్టర్ వచ్చే అనీస్ అండి, ప్రతి ఒక్కరు పేరు పేరున. మరి నాతో పాటు క్యారెక్టర్ ఒక హీరో అంటే ఇంకో సెకండ్ హీరో లాగా మరి మా బాబాయ్ చేశాడు. చాలా చక్కగా నవ్విస్తా ఆ సముద్రంలో ఏంటంటే వాటర్ ఆ వేడి చాలా ఘోరంగా చాలా కష్టాలు పడి చేశాము ఆ సినిమా. చాలా చక్కగా ఉంటుంది, మీరు అందరు చూసి మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని నేను అనుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీడియా మిత్రులు, ఇప్పుడు మా బాబాయ్ అన్నాడు, మీడియా మిత్రులే ఏదైనా కానీ లేపాలన్నా సరే పండబెట్టాలన్నా కానీ నాకు మీడియా మిత్రులే, ఏదైనా కానీ చాలా చక్కగా నన్ను చూపించి జనాల్లో తీసుకెళ్తారు మా సినిమా సముద్రుడు అనే విధంగా నేను అందరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులు, ఈయన స్పీచ్ విన్నారు కదా, క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్ అయ్యారు సినిమాలో, నో డౌట్ అనమాట. సినిమా చూస్తున్నంత సేపు దే ఆర్ ఆల్ ఎంజాయ్. ఇంచేదంటే ఈయన మాడ్యులేషను, ఈయన చెప్పే విధానం, ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సూటబుల్ అయిపోయింది. మంచి చేపలు పట్టి వెళ్ళాగా, బాగా చేశాడు ఆయన. నేను దీనికి మాత్రం చాలా ఆనందపడుతున్నాను. మరి హీరోయిన్గా వచ్చేసి భాను గారు చేశారండి. నా వాయిస్ ఎలా ఉంటుందో ఆ వాయిస్ ఇంకా డబుల్గా ఉంటుంది. ఇంకో అమ్మాయి వచ్చేసి ఇంకో హీరోయిన్గా చేసింది. అమ్మాయి కొద్దిగా బయట ఉంది కాబట్టి రాలేకపోయింది, కానీ మా భానుగారే మెయిన్ హీరోయిన్ అండి. అందరు నవ్విస్తూ ఉన్నారు, నవ్వియాలని నేను అనుకుంటున్నాను. మా సినిమా చూసి కూడా ఇలానే నవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. మా నాగేష్ గారు మాట్లాడతారని సముద్రుడు సినిమా ట్రేజర్ లాంచ్, ఆల్ ది బెస్ట్. మాత అశోక్ కుమార్ గారికి నమస్కారం ముందుగా. ఎందుకంటే ఆయన ఉన్నదన్న చాలా ఫ్రాంక్గా మాట్లాడే మనిషి, ఆయన చాలా ఇష్టమైన అందరికీ ఇష్టమైన వ్యక్తి. అలాగే ఏ చిన్న సినిమా ముందున్న అడిగిన వెంటనే పలకరించే వ్యక్తులు ఎవరో అంటే ముత్యాల రామదాస్ గారు. మేము ఎప్పుడు టచ్లో ఉంటాం అందరికీ, ఎందుకంటే ఎవరికైనా సహాయం చేద్దామనే ఉద్దేశంతో. అలాగా ఈవేళ ఈ సినిమా విషయంలోకి వస్తే నగేష్ నాగదాస్ గారు నెంబర్ వన్ డైరెక్టరు. ఎలా అంటే సూపర్ హిట్లు తీయక్కల, ఒక సినిమాని ఒక నిర్మాత నమ్మి డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అతను ఆ సినిమా స్టార్టింగ్ నుంచి చివరి రిలీజ్ వరకు కూడా ఆ నిర్మాత కూడా ఉండి సపోర్ట్ చేసి సినిమా ఎలా రిలీజ్ చేయాలి, ఏది ఇబ్బంది లేని మంచిగా చేయడం అన్నీ తెలిసిన వ్యక్తి నగేష్ నాగదాస్. అందుకనే ఒక సినిమా అయిన మళ్ళీ ఇంక వెంటనే ఇంకో సినిమా స్టార్ట్ చేస్తాడు. అలాగే ఈ సినిమాకి నేను ఓపెన్ రోజు వచ్చాను, ఇవాళ టీజర్ రోజు వచ్చా, మళ్ళీ రిలీజ్ వరకు కూడా మేము కూడా ఉండి ఆ సినిమా ఎలాగ రిలీజ్ చేయాలో కూడా అన్నీ చెప్పడానికి జరుగుద్ది. అలా హీరో నాకు చాలా మంచి మిత్రుడు, అతను కూడా ఫోన్ చేసి ఇవాళ రండిసారంటే ఆ రోజు ఓపెనింగ్ వచ్చారు, మళ్ళీ ఇవాళ కూడా రండి అని చెప్పి చెప్పాడు. చాలా సంతోషం. ఇక సముద్ర గారు సముద్రంలోనే ఈతున్నట్టుగా ఈతుంటారు. ఆయన సినిమా అంటే ఆయనకి చాలా ఫ్యాషన్. ఆయనకి ఒక మంచి సినిమా సక్సెస్ఫుల్ సినిమా తీయాలని మళ్ళీ చాలా తపన పడుతున్నారు. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ సముద్ర గారు ఆ టైటిల్ ఈయన తీసుకున్నారు. నేను ఇప్పుడు ఆయన మైక్ తీసుకుని నా టైటిల్ ఆగింది పెట్టారు, మీరు అబ్జెక్షన్ పెడతారేమో అనుకున్నాను, కానీ సంతోషం అబ్జెక్షన్ పెట్టలేదు. ఆ టైటిల్ మంచి టైటిల్ వాళ్ళకి ఇచ్చినందుకు ఆయనకి అభినందనలు. ఇక కొత్త నిర్మాతలు పాత నిర్మాతల కంటే సినిమా తీసిన తర్వాత రేపు నెక్స్ట్ వాళ్ళే మళ్ళీ ఎక్స్పీరియన్స్ నిర్మాతలు అవుతారు. ఇకపోతే సినిమా బాగుండి థియేటర్లో దొరక లేకపోతే ఫెయిల్ అయిన సినిమాలు ఏమీ లేవండి. మీ వెనక్కి తిరిగి చూసుకుంటే చరిత్రలో చిన్న సినిమాకి థియేటర్లు ఇవ్వట్లేదని అనుకున్నా మొదటి రోజు ఇవ్వకపోవచ్చు, రెండు రోజు సినిమా బాగుంటే డెఫినెట్గా అదే ఎగ్జిబిటర్లు అందరూ వచ్చి ఆ సినిమాని ఇస్తారు. దాని ఉదాహరణ ఆనంద్ లాంటి సినిమా ఆ రోజుల్లో చిరంజీవి గారి సినిమా మీద వేస్తే అది ఆంధ్ర హైదరాబాద్ మొత్తం ఒకే ఒక థియేటర్లు రీచ్ చేశారండి. ఇదేంటి చిరంజీవి సినిమా వేస్తున్నాడైనా అనుకున్నాం, కానీ ఈవేళ ఆ శేఖర్ కమ్మల నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడు, ఆ హీరో నెంబర్ వన్ ఉండే హీరో అయ్యాడు. అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేరండి, ఎవరు ఎక్కడ ఏం ఆపలేరు. రెండోది ఏంటంటే మన నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కూడా ఎంత అవసరమో వాళ్ళకు కూడా సినిమా కూడా అంత అవసరం. కాబట్టి మంచి సినిమా నేర్చుకుంటే వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి డెఫినెట్గా సినిమా అనేది ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఫెయిల్ అవుద్ది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కొత్త హీరోని పెట్టినప్పుడు మనం కొత్త హీరోని పెడతారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఫెమిలియర్ హీరో హీరోయిన్, అమ్మాయి అందరు తెలిసిన హీరోయిన్, అంటే సినిమాకి ప్లస్ అవుతుంది, యాడ్ అవుద్ది. ఒక పోస్టర్ మీద వేస్తే అవును ఈ బానుసి మనం తెలుసు కదా అని ఎవరైనా థియేటర్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కొత్త హీరో తెలియకపోవచ్చు కానీ హీరోయిన్ ఫెమిలియర్ కాబట్టి ఈ సినిమాకి అదొక పెద్ద ప్లస్ పాయింట్. అలాగే నగేష్ నాగదాస్ గురించి చెప్పాను, ఒక మంచి ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్ అతను, చాలా కష్టపడి సినిమాని ప్రమోట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తాడు.
మనం మన మొన్నే ఓపెన్ చేసే సినిమా మళ్ళీ ఈవేళ ఆల్రెడీ టేజర్ దాకా వచ్చేసిందంటే సినిమా నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో సినిమా రిలీజ్ అవుద్ది. కాబట్టి ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి సినిమాకి ఇండస్ట్రీ ఎప్పుడు వెల్కమ్ చెబుతుంది. సినిమా డెఫినెట్గా బాగుంటే మాత్రం అందరూ ఆదరిస్తారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, బయ్యర్లు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి టీం అందరినీ అభినందిస్తూ డెఫినెట్ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉంది. ట్రైలర్ టైటిల్కి ట్రైలర్ చాలా బాగుంది. ఇలాగే ఆ సినిమా కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆలోచిస్తూ హీరో గారికి అందరి తరఫున హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఇక్కడికి వచ్చేసిన సీనియర్ ప్రొడ్యూసర్ అశోక్ గారికి, మా రామ సత్యనారాయణ గారికి, రామదాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరుంటేనే మేము ఉన్నాం, మీరు లేకపోతే మేము లేము, అది మాత్రం గుర్తుంచుకోండి. మీతోటి మాకు అవినాభావ సంబంధం ఉంది అని చేతను మీరు మమ్మల్ని లేపితే మేము లేస్తాం, మీరు దింపితే మేము పడుకుంటాం. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా కష్టపడ్డామండి. రంగస్థలానికి ఎంత కష్టపడ్డారో ఆర్టిస్టులందరూ, ఈ సముద్రుడు సినిమా కూడా అంతే కష్టపడ్డాం. తక్కువ మంది కాదండి, రోజు 200 మంది అక్కడ ఉండేవారు. ఈ చేపలు పట్టే వాళ్ళ మీద ఈ చిత్రం తీయడం ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి. నిజంగా చాలా మంచి కదండి. అక్కడ మేము పడ్డ బాధలు మామూలు బాధలు కాదు. సముద్రం దగ్గరే ఎక్కువ షూటింగ్ రోజును. కొన్ని కారణాల వల్ల అందరం రంగులు మారిపోయాం. నేనేనా అని మళ్ళీ నాకు పక్క వాడిని అడిగితే తప్ప తెలియదు. పాపం కొంతమంది ఆడవాళ్ళకి బట్టలు వేసుకున్న భాగమే తెల్లగా ఉండేది, మిగతా భాగం అంతా నల్లగానే ఉండేది. ఇప్పటికీ ఇంకా ఆర్టిస్టులు ఆ కలర్లు రాలేదు, పాత కలరు. మా డైరెక్టర్ గారు అయితే మొత్తం ఎక్కడున్నారో కనపడేవారు కాదు, అంత నల్లగా అయిపోయారు. సో ఎవరెంత నల్లగా అయిపోయినా చాలా కష్టపడ్డాం. ఇందులో నాకు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, తాగుబోతు లాయరు. అంటే నేను కోర్టుకు వెళ్ళను, ఫీజు తీసుకోవడం, మందు కొట్టి పడుకోవడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళేవారు. మంచి ఫన్నీ క్యారెక్టరు సినిమా అంతాను. సో మా ఈవేళే పుట్టిన బాబు రమాకాంత్ గారికి ఈ సినిమా మంచి ఆదాయాన్ని ఇవ్వాలని, ప్రేక్షక దేవుళ్ళు ఈ చిత్రాన్ని ఆదరించాలని, కొత్త హీరోకి మంచి విజయం చేకూర్చాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ చిత్రాన్ని చూసి అందరూ ఆనందించండి, చక్కని చిత్రం. ఈ చేపలు పట్టే వాళ్ళని తీయడం, ఈ కథ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మా నగేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా మిగతా ప్రొడ్యూసర్లు జ్ఞానేశ్వర్ గారు, సోములు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని మరోసారి కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే రమాకాంత్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ టు ఓఆర్టీవీ, ఆర్ తెలుగు టీవీ, ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు ఛానల్, ఆర్టీవీ, ఓఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.